నేను పార్లమెంటులో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ దేశ రైతుల యొక్క ప్రశ్నించే గొంతుకనే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాల మీద పోరాటం చేద్దామని ప్రయత్నం చేసిన కానీ అరే ఉండురా నాయన ఎందుకు లొల్లి పెడతారు మాట్లాడనియండి చెప్పే ఎక్కడ కూర్చుంటారు ఎవరు నువ్వు ఇంటా నువ్వే ఇంటలే వాళ్ళు ఎవరు ఇంటారు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించే విధంగా పార్లమెంటులో కొట్లాడాలనే ప్రయత్నం చేసిన కానీ పార్లమెంటులో మందబలాన్ని ఉపయోగించి 18 ప్రతిపక్షాలను కాదని ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి ఎంత మంది చచ్చినా వాళ్ళ శవాల మీద పునాదులు చేసుకొని గద్దెని ఎక్కుతాం ఈ గద్దె మీద నుంచి అదాని అంబానీలకు ఈ దేశాన్ని రాశిస్తామని నరేంద్ర మోడీ గారు నినదిస్తుంటే ఇక అక్కడ ఉండబట్టలేక పార్లమెంటులో మందబలాన్ని ఎదుర్కోవడానికి ఇక గల్లీలల యుద్ధం మొదలు పెట్టాలని తెలంగాణకు వచ్చిన నన్ను మిత్రుడు నాగర్కర్నూలు అధ్యక్షుడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు రాజీవ్ రైతు దీక్ష కింద అచ్చంపేటలో సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి వెళ్లి భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నరేంద్ర మోడీ మోసానికి లోనైన ఈ దేశ రైతాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు మోడీతో జోడి కట్టిండు దీక్షలతో సరిపోదు అచ్చంపేట నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డలు నన్ను ఉత్తేజపరిచి ఆశీర్వదిస్తే ఆ రోజు రాత్రి నల్లమల్లలో పడ్డ మొదటి అడుగు ఇవాళ హైదరాబాదు రావిరాలకు చేరుకున్నది. మిత్రులారా, ఈడికి తరలి వచ్చిన వేలాది మంది ఈ రైతు బిడ్డల ఆశీర్వాదము వాళ్ళ బలము నాకు ఉండబట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల కుట్రలు చేసినా అనుమతులు లేవని పోలీసులు నిరాకరించాలనుకున్నా మీరు వస్తుంటే మిమ్మల్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన కుట్రల్ని ఇక్కడికి రావాల్సిన వాళ్లను నాయకులు అడ్డుకున్నా ఈ అడ్డుకోడల్ని బద్దలు కొట్టి ఈ దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో మోడీపై యుద్ధం ప్రకటించి 195 మంది రైతులు ఎవరైతే అమరవీరులు అయినరో వాళ్ళ కుటుంబాలకు శాంతి కలిగే విధంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాల ఉపసంహరణ కోసం ఇన్ని వేలాదిగా తరలి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీరే కాదు ఎన్నో ఇబ్బందులకు ఎన్నో ప్రలోభాలకు లేదా మోమాటాలకు అడ్డం పెట్టాలని చూసినా వాటన్నిటిని కాదని వేదిక మీద ఇంతమంది పెద్దలు అతిరథ మహారథులందరూ 50 సంవత్సరాలు ఈ దేశ రాజకీయాలను పరిశీలించిన నీతి నిజాయితీ ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన చాలా మంది అతిరథులందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి ఈ రైతుల పక్షాన నిలబడ్డందుకు వేదిక మీద ఉన్న నా సహచరులకు మిత్రులకు కావాల్సిన సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పట్టడన్నం కోసం కొడవలి బట్టి నాగలి బట్టి దుక్కి దున్ని రక్తాన్ని చెమటగా మార్చి అహోరాత్రులు కష్టపడి పంట పండించిన రైతులు ఆ పంటను కొల్లగొట్టాలని చూస్తే వాళ్ళు నవాబులైనా రజాకర్లైనా సాయుధ రైతాంగ పోరాటం చేసి తెలంగాణను విముక్తి చేసిన ఈ మట్టిలో ఈ నేలలో ఈ మట్టి బిడ్డలు తమ శక్తి సామర్థ్యాలను అవసరమైనప్పుడు ప్రదర్శించే గొప్ప త్యాగమున్న బిడ్డలు ఈ తెలంగాణ మట్టి బిడ్డలు. ఇవాళ ఈ తెలంగాణ ఒక తాకలి ఐలమ్మ, ఒక కొమరం భీం, రామ్జీ గోండు, రావి నారాయణ రెడ్డి, సోయబుల్లా ఖాన్ లాంటి త్యాగ ధనులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే
ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ నేలలోనే చైతన్యం ఉన్నది, ఈ మట్టిలోనే పట్టుదల ఉన్నది, ఈ మట్టిలో త్యాగం ఉన్నది. అలాంటి మట్టి సీమాంధ్రుల చేతిలో చెరబడితే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప త్యాగము ఈ మట్టిలో ఈ నేలలో ఉన్నది. మరి ఇయాల నరేంద్ర మోడీ గారు భారత్ బంద్ ఆయనకు వ్యతిరేకంగా పిలిపించినప్పుడు దేశం మొత్తం భారత్ బంద్ లో పాల్గొంటే నేను ఎక్కడ వెనుకబడతాను అని చెప్పి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నది. ఆ తర్వాత 2 రోజుల్లోనే మోడీ హుకుం జారీ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిస్తే 4 గోడల మధ్యలో తలుపులు మూసి నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఏం చూపించిండో నాకైతే తెలియదు, కానీ చలితరం వచ్చి వచ్చిన తర్వాత ఫామ్ హౌజ్ల పండుకున్నాడు. నేను ఇవాళ నరేంద్ర మోడీ గారికి వేదిక మీద నుంచి సూటిగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ అవినీతి అక్రమాలను చూపించి నువ్వు లొంగ తీసుకొని ఉండొచ్చు, కేసీఆర్ గారు నడుము వంగిపోయి ఉండొచ్చు, కేసీఆర్ కుటుంబం నీకు పొరలుడు దండాలు పెట్టి ఉండొచ్చు, కానీ 4 కోట్ల ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నువ్వు కొనుక్కోలేవు నరేంద్ర మోడీ. 4 కోట్ల ఆత్మ గౌరవానికి, 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి కేసీఆర్ ఏమి యజమాని కాదు. కేసీఆర్ ఇక్కడ 5 సంవత్సరాల కోసం ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు కాకుండా వాళ్లను నట్టేట ముంచి నరేంద్ర మోడీతోని జోడీ కట్టే ఈ ప్రాంత రైతాంగంలో చైతన్యం ఉన్నది కాబట్టి ఈ 10 రోజులు పాదయాత్రను ఆశీర్వదించి అన్నం పెట్టి ఇవాళ అండగా నిలబడి ఈ సభను ఇంత దిగ్విజయం చేసింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాల వల్ల జరగబోయే నష్టాన్ని 4 అంశాలతో మీకు వివరించదలుచుకున్నా. ఈ చట్ట ప్రకారం గ్రామాలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉండవు, మార్కెట్ యార్డులు ఉండవు, ఎఫ్సిఐ గోడౌన్లు ఉండవు, సిసిఐ గోడౌన్లు ఉండవు, మార్కెట్లు కొనుగోలు చేయదు. ఇవాళ రైతులు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయవు. ఈ రైతులను ఆసాముల కప్ప చెప్తే పాతకాలం నాటి భూస్వాముల వ్యవస్థ మళ్లీ వస్తుంది. మార్కెట్ యార్డు ఎత్తేస్తే రైతుకు పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలనో తెలియదు. మన గ్రామాలకు వచ్చి కార్పొరేట్ కంపెనీలు రైతులతో సంతకాలు పెట్టించుకొని చదువురాని రైతులతో ఇంగ్లీష్ లో ఏం రాసుకున్నారో తెలియక రైతు ఒప్పందం చేసుకుంటే వాడు అడిగిన ధరకే మనం తెగనమ్ముకోవాల్సి వస్తుంది తప్ప ఆలి మీద ఉన్న తాళిని కుదువబెట్టి పెట్టుబడి పెట్టి పండించిన పంట, ఇవాళ చెమటను రక్తంగా మార్చి పండించిన రైతు పంట అదాని అంబానీలకు అగ్గు ధరకు అగ్గుకో సగ్గుకో అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ బహుళజాతి కంపెనీల చేతిలో మోసపోతే మనం వెళ్ళి కోర్టులో కూడా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఈ నల్ల చట్టాలను తయారు చేశారు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారిని, అయ్యా నరేంద్ర మోడీ మీరు నన్ను ఎంపీగా చూస్తుండొచ్చు, కానీ నేను డిప్యూటీ అయినా ఎమ్మెల్యే అయినా 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఎంపీ అయినా వీటన్నిటికంటే నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక కాపుని, నేను వ్యవసాయం చేస్తోని ఒక రైతు బిడ్డను. నాకు జడ్పీటీతో ఎమ్మెల్యేతో ఎమ్మెల్యేనో ఎంపీ పదవిలో లెక్కలోని కాదు. ఇవాళ రైతులు జీవితాలు శాశ్వతంగా ప్రమాద ప్రాంతంలో ఉంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ 80 కోట్ల మందిని అదానీ అంబానీలకు తెగనమ్ముతుంటే ఒక రైతు బిడ్డగా నన్ను చూసి ఊరుకోమంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది ఎముకలు కొరికే చలిలో, రక్తం గడ్డగట్టే చలిలో కుటుంబాలకు కుటుంబాలే తరలొచ్చి ఢిల్లీ చుట్టూతో మోహరించి ఢిల్లీ మీద పోరాటం చేస్తుంటే 195 మంది రైతులు చచ్చిపోయినా ప్రభుత్వం కదిలి రాకపోతే వాళ్ళ తరఫున కొట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒక్కసారి చెప్పండి అని నేను అడుగుతున్నా. ఇవాళ కొంతమంది అంటున్నారు పార్లమెంట్ ఉంటే రేవంత్ రెడ్డి అక్కడ పోకుండా ఇక్కడేం చేస్తున్నాయి.
ఇలాట్లాడే గాడిదలకు నేను ఒక మాట చెప్పదల్చుకున్నా. అక్కడ ఉన్న సన్నాసులు పార్లమెంట్ కెళ్ళిన ప్రజా ప్రతినిధులను మాట్లాడనిచ్చి చట్టాలలో ఉన్న లోపాలను చెప్పినప్పుడు బేషరతుగా చట్టాలను ఉపసంహరించుకుంటే పార్లమెంట్ లోనే కూర్చొని మాట్లాడేది. కానీ అక్కడ మందబలం ఉందని చెప్పి మమ్మల్ని ఎత్తి బయట పడేసిన తర్వాత నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించనేకనే ఇవాళ తండాలు గూడాలు పల్లెలు పట్టణాలు అన్ని కలె తిరుగుతున్నా. ఇవాళ నా తిరగడానికి ఎన్నికలు లేవు, ఓట్లు అడగనికి రాలే. కాంగ్రెస్ వాళ్ళని ఎమ్మెల్యేలను ఎంపీలను లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి ముఖ్యమంత్రిని చేయమని అడగనికి రాలే. ఇవాళ ఒకే ఒక్క లక్ష్యంతో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ వేస్తే వద్ద బాడి జోడి కట్టిన కేసీఆర్ ను 100 మీటర్ల కోతి తీసి కప్పి పెట్టి తొక్కి పెట్టడానికి ఇద్దరి తోడి దొంగల భరతం పట్టడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ రైతు రణబేరిని మోగించింది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారే స్వయంగా రాష్ట్రాలు తిరిగి రైతులను కలిసి ట్రాక్టర్లను నడిపి రైతుల తరఫున రోడ్ల మీద కుస్తీ కొట్లాడుతుంటే శ్రీమతి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో గల్లి గల్లి తిరుగుతుంటే రైతులకు అండగా నిలబడడానికి నేను ఒకవేళ రైతుల దగ్గర తిరిగి తెలంగాణ నలుమూలల రైతులతో కలిసి కొట్లాడకపోతే నన్ను ఎవడన్నా మనిషి అంటాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ యాత్రను అడ్డుకోవాలనుకునే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు నిబంధనల ముసుగులో యాత్రను అడ్డుకోవాలనుకుంటే ఎట్లయితే సీమాంధ్రులు తెలంగాణ రాకుండా అడ్డుకోవాలనుకుంటే బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డలు సాధించుకున్నారో ఈ రైతుల కోసం రాజీవ్ రైతు రణబేరికి వచ్చిన వాళ్ళందరూ కలిసి గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి యువకుని కదిలించి ఈ యాత్రలను అడ్డుకుంటే బద్దలు కొట్టి గోడల్ని కాదు మీ గుండెల్ని బద్దలు కొట్టి తెలంగాణ రైతాంగం పక్షాన ఇక్కడ ఉండేవాళ్ళు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరులారా, ఇవాళ ఇంతకుముందే మా రంగన్న చెప్పిండు ఈ పక్కల్నే ఇవాళ ఇక్కడ భూములు యాచారము కందుకూరు అదేవిధంగా కర్తాలు ఈ ప్రాంతంలో ఉండే మండలాల 20,000 ఎకరాల రైతుల భూములను కేసీఆర్ గారు 14 లక్షలకు 16 లక్షలకు గుంజుకుంటున్నాడు. పచ్చని పంట పొలాలను గుంజుకొని 25 లక్షలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నాడే. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా, ఈ రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం పిల్లనివ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసేవాళ్ళు. అమ్మ రంగారెడ్డి జిల్లాలోకి ఇస్తే ఎట్టనే పిల్ల ఎట్లా బతుకుతుంది? కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడంతో ఆనాడు 100,000 కూడా పలకని భూములు ఇవాళ కోట్ల రూపాయలకు 10 కోట్లకు 20 కోట్లకు ఈ ప్రాంత భూముల విలువ పెరిగినాక ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి యాచారం కందుకూరు కర్తాల ప్రాంతంలో ఉండే రైతుల భూముల మీద కన్నుబడ్డది. ఆయన కన్నుబడే ఈ ప్రాంతంలో ఉన్న భూములు తోసుకొని కార్పొరేట్ కంపెనీలకు మనకు అగ్గోసక్కువ 16 లక్షలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీలకు కోట్లల్లో అమ్ముకుంటున్నాడు. నేను ఈ ప్రాంత రైతుల తరఫున ఒక డైరెక్ట్గా కేసీఆర్ గారికి ఒక సవాల్ విసిరదలుచుకున్నా. రైతులు అభివృద్ధి కోసం త్యాగం చేయాలంటున్నావు కదా కేసీఆర్, నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా. నువ్వు ఈ రైతుల భూమి అభివృద్ధి కోసం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. నిజంగా నువ్వు త్యాగం చేసేవాడు అయితే తెలంగాణ కోసం కనీసం ఒక అడుగైనా ముందుకేసేవాడు అయితే తెలంగాణ రైతుల కోసం గజ్వేల్లో ఉన్న నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ భూమిని 25 లక్షల్లాగా మా రైతులకు 16 లక్షలు కాదు, నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ను ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంత రైతుల తరఫున 48 గంటలలో నీ భూమికి ధర చెల్లిస్తా. నువ్వు ముందుకొచ్చి పేద రైతుల కోసం భూమి ఇస్తావా? నీ గజ్వేల్లో నీ ఫామ్ హౌస్ అట్లే ఉండాలి, సిద్దిపేటలో నీ అల్లుడు భూములు ఇట్లనే ఉండాలి, నీ కొడుకు సిరిసిల్లలో కబ్జాలు పెట్టుకోవాలి, మీ ఆ కొడుకేమో జనవాడల ఫామ్ హౌజులు కట్టుకోవాలి, మీరు 1000 కోట్లు సంపాదించుకోవాలి, పేదోళ్ళ భూములు మాత్రం పల్లి బఠానీలకు గుంజుకుంటావా? నువ్వు నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తాను పదే పదే చెప్తుంటావు కదా, నీ ప్రాణాలు వద్దు కేసీఆర్, నీ గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ ఇవ్వు, నీ 1000 ఎకరాల భూమికి ఎకరాకు 25 లక్షలు రాక
ఈ ప్రాంత రైతుల తరపున దరగట్టిస్తా 48 గంటలల నీకు సొమ్మిస్తా నువ్వు భూమి ఇస్తావా అని నేను అడుగుతున్నా ఇయాల రైతు అనేవాడు కోట్లు సంపాదించడానికి వ్యాపారం చేయడు రైతు అనేవాడు బీరువాలల బంగారం నింపుకొనికి చేయడు రైతు అనేవాడు వ్యాపారం ఆత్మగౌరవం కోసం చేస్తాడు రైతు అనేవాడు వ్యాపారం 10 మందికి పట్టడ అన్నం పెట్టనికి చేస్తాడు రైతు అనేవాడు గ్రామాలలో తన నమ్ముకున్న కుమ్మరి కమ్మరి వట్రంగి సాకలి మంగలి యాదవ గౌడ ముదిరాజు మున్నూరు కాపు దళితులు గిరిజనులు మైనారిటీలు కాపులందరూ కలిసి బతకాలంటే వ్యాపారం జాగాలని ఆలి మీద ఉన్న తాళిని కూడా తాకట్టు పెట్టి వ్యాపారం చేస్తాడు తప్ప లాభం కోసం కాదు బ్యాంకులో కోట్లునే చూడరు పిల్లని ఇచ్చేటప్పుడు మెడ మీద ఉన్న బంగారం చూడరు ఊర్లో ఎన్నర్కల వ్యాపారం చేస్తాడు ఎన్ని ఎకరాల భూమి ఉందని చూస్తారు పిల్లని ఇచ్చేటప్పుడు అంటే మనిషి యొక్క ఆత్మ గౌరవం భూమి మీద ఆధారపడి ఉన్నది ఊరు మీద ఆధారపడి ఉన్నది ఇయాల ఊర్లల్ల ఉన్న భూముల మీద మీరు కన్నులేసి కొల్లగొడుతుంటే సొంత భూములల్ల కష్టపడి భార్య బిడ్డలు కుటుంబంతో సహా వ్యాపారం చేసి రాత్రి పగళ్లు కష్టపడి పండించిన పంటను ఇయాల బౌల జాతి కంపెనీలకు అగ్గుతగ్గుకు అమ్ముకుంటే రెండేళ్ళు మూడేళ్ళలనే ఆ భూమికి యజమానులు కంపెనీలు అవుతారు తప్ప భూమిని నమ్ముకున్న రైతులు కారు ఇయాల ఎవడైనా ఎంత మామూలు చేతగానోడైనా తన కన్న తల్లి మీద ఎవడన్నా కన్నేసిందంటే పక్కనున్న గొడ్డలు అందుకొని అడ్డంగా నరుకుతాడు అట్లాంటి కన్న తల్లి లాంటి భూమి మీద కన్నేసి పరోక్షంగా ఈ దేశంలో ఉండే కోట్లాది ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కొల్లగొట్టి పెట్టడానికి ఇయాల గుజరాత్ నుంచి బయలుదేరిన ఇద్దరు బీరగాళ్ళు గుజరాత్ నుంచి వచ్చిన ఇంకో ఇద్దరు దళారులకు ఈ దేశాన్ని కట్టబెడుతురు బీరగాళ్ళు అంటే ఎవరో కాదు నరేంద్ర మోడీ అమిత్ షా దళారులు అంటే ఎవరో కాదు అదానీ అంబానీ ఈ దుష్ట చతుష్టయం కలిసి మన భూముల్లో మన యజమానులుగా ఆత్మగౌరవంతో బతకాల్సిన మనల్ని మన భూముల్లోనే బానిసలుగా మన మన రక్తాన్ని చెమటగా మారిచి పండించిన పంటను ఆటానకో చారానకో కొనుక్కొని మళ్ళీ శాశ్వతంగా తెల్లదొరల కాలంలో ఎట్లయితే బానిసలుగా బతికినమో ఇవాళ మన భూములల్లా మనల్ని బానిసలుగా మార్చడానికే ఈ చట్టాలను తీసుకొచ్చాడు మరి ఇవాళ ఇక్కడ ఉన్న అందరూ నేను అడుగుతున్నా వ్యాపారం మీద ఆధారపడ్డోళ్ళు చాలా మంది కొంతమంది డాక్టర్లు లాయర్లు మన ఐటీ కంపెనీల వాళ్ళు వచ్చారు నన్ను కలవడానికి సార్ నీకు మద్దతు అని మీకేం సంబంధమయ్యా ఈ రైతులదన్న అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు మంచి మాట చెప్పారు సార్ మేము ఐటీ నిపుణులు ఉండొచ్చు లేకపోతే లాయర్లు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు సైంటిస్టులు ఉండొచ్చు ఇంజనీర్లు ఉండొచ్చు కానీ మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చినాము ఇవాళ మాకు గౌరవం దక్కిందంటే మా అమ్మ నాయనలు భూమి నమ్ముకొని వ్యవసాయం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని చదివించి భుజాల మీద మోస్తే మేము ఈ స్థాయికి వచ్చినాం మేము రైతు బిడ్డల మొదట లేక ఐటీ నిపుణులం తర్వాత కాబట్టి మీరు పిలిపియండి లాయర్ అయినా ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా సైంటిస్ట్ అయినా ఐటీ నిపుణుడైనా రైతు కోసం ఒక్కడిగే మనం ఒక్కరోజు సమయం కేటాయించమని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఒక్క మనిషి రాకేష్ తికాయత్ అతను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మంత్రి కాదు కేంద్ర మంత్రి కాదు ఏది కాదు రైతు కూలీల సంఘాల నాయకుడు రైతు నాయకుడు మోడీ గారు 26 జనవరి రోజు కుట్రలు చేసి అక్కడ జరుగుతున్న ట్రాక్టర్ల ర్యాలీని దారి మళ్లించి ఎర్రకోట మీద జెండా ఎగిరేసిందని అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు చేసి దేశద్రోహ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి రైతు ఉద్యమాలను నీరుగార్చాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక రైతు నాయకుడు కంటతడి పెట్టిండు ఇవాళ నా జాతి నాకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిండు ఆయన ఒక జాట్ నాయకుడు ఆయన కంటతడి పెట్టిన 24 గంటలల సునామీ వచ్చింది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా పంజాబ్లా ఆ సునామీని ఢిల్లీ ముట్టడించింది ఆ సునామీలో మోడీ అమిత్ షా కుట్టుకుపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ లక్షలాది మంది కవాతు దొక్కి ఢిల్లీ చుట్టూ పారగాస్తున్నారు బిడ్డా నువ్వు ఈ చట్టాలు వెనక్కి తీసుకో లేకపోతే రేపు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో నీ గోరిగర్తం బిడ్డా మోడీ అని చెప్పి అక్కడ కూర్చున్నారు నేను ఇవాళ మా వాళ్ళని మా కాపోళ్ళని అడుగుతున్నా నేను ఇవాళ మీకు చలనం లేదా మనం వ్యవసాయం భూమి నమ్ముకున్న వాళ్ళం కాదా మనం రైతుల బిడ్డలం కాదా
ఇయాల మన భూమి మీద మన కన్న తల్లి లాంటి మన గ్రామాల మీద కార్పొరేట్ కంపెనీల కప్ప చెప్పిన నరేంద్ర మోడీ కేసీఆర్ ను కుళ్ళబొడిసి గద్దె దించి అవసరమైతే గద్దె మీద నుంచి గోతిలో పాతైనా ఈ చట్టాలను రద్దు చేసుకోవడానికి మీరు తోడుగా రారా అని నేను అడుగుతున్నా. ఇయాల నాకేం కష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు, నేను నా కుటుంబం మూడు తరాలు తినడానికి ఉంది. కానీ ఇన్నాళ్ళు ఒక జడిపిటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రెండు సార్లుగా ఎంపీగా మీరు ఆశీర్వదిస్తే ఈ రైతులు ఓట్లేస్తే ఈ రైతులు గుండెట్లో పెట్టి చూసుకుంటే ఈ రైతులు పల్లకీలో మోసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తే నేను ఇంత తోడునైనా. మీ కష్టం వచ్చినప్పుడు మీ కష్టంతో పాలు పంచుకోకుండా మీతో గ్రామాలు తిరగకుండా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో లంబడోలతోని ఆదివాసీలతోని దళితులతోని గిరిజనులతోని మైనారిటీలతోని బీసీ వర్గాలతోని కలిసి కదం తొక్కకపోతే నాకెందుకు ఈ జన్మ అని నేను అడుగుతున్నా. అవసరమా ఈ జన్మ? ఈ పేద ప్రజలకు ఉపయోగపడినప్పుడు, ఈ పేదల కోసం కొట్లాడినప్పుడు ఈ పదవి నాకు ఒక అవసరమా? ఈ పదవి నాకు పైసలు సంపాదించుకోనికి కాదు, దేవుడు అన్నిచ్చిండు, ఇక మిగిలింది కర్తవ్యం. ఆ కర్తవ్యమే ఈ తెలంగాణ రైతాంగం పక్షాన నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ కర్తవ్యమే ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి నట్టేట ముంచి నరేంద్ర మోడీ జట్టు కట్టిన కేసీఆర్ ను అక్కడ మోడీ ఇక్కడ కేడి కలిసి ఈ దేశానికి మొత్తం తెగనమ్మే పని చేసినప్పుడు ఇవాళ కొట్లాడడానికి సిద్ధమైన మన గ్రామంలో ఒక ఆయన చెప్పాడు, సార్ ఢిల్లీలో ఉన్నాడు చాయవాలా, గల్లీలో ఉన్నాడు మందువాలా, దోనో మిల్కే దేశ్ కు లూటా అని. నిజంగానే నాకు అనిపించింది ఓ చాయవాలా ఏ మందువాలా వీళ్ళిద్దరు కలిసి రైతులకు శాశ్వతంగా ఉరితాడు బిగించాలని చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇది 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 ఆరంభం మాత్రమే. ఇవాళ మీ రావిరాలకు వచ్చిన వాళ్ళందరి మీడియా మిత్రులు చూసిండ్రు, 2 ఏళ్ల కింద కేసీఆర్ గారు కొంగర కలాం దగ్గర సభ పెట్టిండు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఆ సభకు చూసింది కదా. ఆ రోజు ఆ సభకు వచ్చిన వాళ్ళు ఇవాళ ఈ రావిరాళ్లలో ఈ రైతులు వచ్చిన సభ దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళంత మంది కూడా లేరు. ఇంత ఇన్ని వేల మంది కదం దొక్కిందంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారి చట్టాలను ఉపసంహరించాలి. ఈ రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారిని జట్టు వీడి కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను మేము అమలు చేయం, ఈ చట్టాలను తిరస్కరిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేసి తక్షణమే ఢిల్లీకి పంపాలి. నరేంద్ర మోడీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోండి. మీరు రైతుల బాగు కోసం రైతుల అభ్యున్నతి కోసం చట్టాలు తేవాలంటే మీరు ప్రతిపాదిత చట్టాలను నమూనాలను గ్రామ సభలకు పంపండి, గ్రామాలలో గ్రామ సభ ఏర్పాటు చేయండి, రైతు వేదికలలో మీటింగ్ పెట్టండి, రైతు వేదికలలో చట్టాల్లో ఉన్న రైతులకు మేలు జరిగే అంశాలను రైతులకు వివరించండి. ఈ దేశం మొత్తం మీద గ్రామ సభల తీర్మానమైన తర్వాత రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి అందరూ మీరందరూ ఆమోదించినట్టేనా? ఈ చట్టాలను నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆమోదించినట్టేనా? ఆమోదించిన వాళ్ళందరూ చేయి పైకెత్తండి. ఒక్క చేయి నోళ్ళు ఒక్క చేయి, లేకపోతే 2 నోళ్ళు 2. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈ 10 రోజులు అండగా నిలబడి ఈ పాదయాత్రను దిగ్విజయం చేసిన మీ అందరినీ గుండెల్లో పెట్టి గుర్తుపెట్టుకుంటా, ఆశీర్వదించనికి వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా, తొందరలోనే ఏ తొందరలోనే ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పారు తెలంగాణ నలుమూలల పాదయాత్ర చేయాలని. తప్పకుండా మీ మనసులో ఉన్న మాట నాకు గుర్తుంది, మొత్తం తెలంగాణ నలుమూలల ఏఐసీసీ దగ్గర పర్మిషన్ తీసుకుంటా సునామీలో తెలంగాణ మొత్తం తిరుగుతా, ఉప్పెన సృష్టిస్తా, ఉప్పెనలో
కాంగ్రెస్ పార్టీ సృష్టించబోయే ఉప్పెనలో కేసీఆర్ ను కమ్ముతా కేసీఆర్ ను గద్దె దించుతా తప్పకుండా తెలంగాణ నలుమూలల పాదయాత్ర ఉంటుంది ఏఐసిసి ఆదేశాల మేరకు రూట్ మ్యాప్ ఉంటుంది తప్పకుండా అనుమతి తీసుకొని మీ మనసులో ఉన్న బలమైన ఆకాంక్షను రైతుల పక్షాన తెలంగాణ బిడ్డల పక్షాన అమరవీరుల పక్షాన తప్పకుండా పాదయాత్ర చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై